వెల్కమ్ టు న్యూస్ 18. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాఠశాలల్లో విద్యార్థులు టీచర్లకు మాట వినడం కష్టంగా మారుతూ ఉంటుంది. కానీ ఒక అంధుడై ఉండి పాఠశాలలో విద్యార్థులకు ఎంతో చక్కగా పాఠాలు చెబుతూ వాళ్లకు విద్యా బుద్ధులు నేర్పుతూ వాళ్ళ భవిష్యత్తును ఉన్నత స్థాయికి చేరుస్తున్నారు తెలుగు ఉపాధ్యాయులు. ప్రస్తుతం మనతో పాటు రాఘవయ్య గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్ మీరు పాఠశాలలో విద్యార్థులకు ఏ విధంగా పాఠాలు నేర్పిస్తారో, విద్యార్థులు మీ మాట ఏ విధంగా వింటారు? ముఖ్యంగా అంటే నేను మాకు బ్రెయిలి లిపి అనేది ఉంటుంది. ఆ బ్రెయిలి లిపిలో మీ పుస్తకంలో అయితే ఏ విషయం ఉంటుందో అదే విషయం మా పుస్తకంలో ఉంటుంది. కానీ మీద ఇట్లా టచ్ చేసి పుస్తకం మీద ఎలుతో టచ్ చేసి మేము దాన్ని అర్థం చేసుకొని పిల్లలకు చెప్తాము. అయితే ఆ విషయం అతను చెప్తున్నప్పుడు ఏమైనా అవసరమైతే మేము బోర్డు వర్క్ అసిస్టెంట్తో అన్నా చేయిస్తాం, లేకంటే బాగా చదివే పిల్లలతోనా చేపిస్తాం. బోర్డు మీద రాయాల్సి వస్తే ఆ విధంగా మేము పిల్లలకు చెప్తుంటాం. సేమ్ మీరైతే ఏ పాఠాలు అయితే మీ పుస్తకం ఉంటాయి, మా పుస్తకంలో అవే పాఠాలు ఉంటాయి. అంటే పిల్లలు మీరు చెప్పే పాఠాల్లో చక్కగా వింటారా సార్? అంటే ఒక పక్క మీరు పాఠాలు చెప్తుంటే ఇంకో పక్క అల్లరి చేస్తే పరిస్థితులు సందర్భాలు ఉంటాయి. అది మామూలుగా అయితే అది మామూలుగా ఈ కాలంలో పిల్లలు కొద్దిగా మామూలు టీచర్స్ కూడా సరిగ్గా మారినడం లేదు. నాకు కూడా ఎదురైతే ఉంటది ఆ పరిస్థితులు. అయితే నేను కొద్దిగా అసిస్టెంట్ పెట్టుకుంటుంటా, అసిస్టెంట్ ఉంటారు కదా, నాకు అసిస్టెంట్ సహాయంతో క్రమశిక్షణ ఉండేటట్టు చూస్తుంటాం. ఒకవేళ లీడర్స్ క్లాస్ రూమ్ లో లీడర్స్ ఉంటారు, లీడర్ సహాయంతో కూడా పిల్లలు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ విధంగా మీరు చదువు చెప్పిన విద్యార్థులు ఎవరైనా ఉన్నత స్థాయికి చేరుకున్నారు? నేను నాకు 1999లో నాకు జాబ్ రావడం జరిగింది. నేను 1999 ఫస్ట్ డౌన్ లో పాతపేట స్కూల్లో చేరినాను ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయునిగా. అప్పుడు చదువుకున్న వాళ్ళు కొంతమంది పోలీసులుగా, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా కనపడినప్పుడు నేను మీ దగ్గర చదువుకున్నాను సార్ అని వాళ్ళు నాకు గుర్తు చేస్తుంటారు. వాళ్ళు మీకు ఎలా అనిపిస్తుంది సార్, వాళ్ళు మీకు మిమ్మల్ని కలిసి మిమ్మల్ని విజిట్ చేసినప్పుడు, సార్ మేము ఫలానా జాబ్ చేస్తున్నాము, మా లైఫ్ ఈ విధంగా ఉంది అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? అంటే ఆ విధంగా అంటే నేను చెప్పిన విద్యార్థులు కూడా చదువుకొని మంచి స్థాయికి చేరుకోవాలంటే అనేది నాకు కూడా మంచి సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది. అలాగే నేను పెండేకల్లో ప్రమోషన్ మీద 2009 వెళ్ళడం జరిగింది. పెండేకలకు ఆర్ఎస్ పెండేకలకు అక్కడ నేను హై స్కూల్ కు పోయిన తర్వాత అక్కడ చదువుకున్న విద్యార్థులు టీచర్స్ కూడా అయినా అనుకుంటాం. టీచర్స్ అయ్యి వాళ్ళు కూడా టీచర్స్ సాఫ్ట్వేర్స్ కూడా కావడం జరిగింది. పెండేకల పిల్లలు కూడా వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఫోన్లు చేస్తుంటారు. ఇప్పుడు నన్ను ఇప్పుడు సెప్టెంబర్ 5వ తేదీ అంటే గుర్తు పెట్టుకుని ఫోన్లు చేస్తుంటారు వాళ్ళు. నేను వాళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి చిన్న ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అయితే కొంతమంది మర్చిపోయింటారు. కానీ ఇప్పుడు హై స్కూల్ పిల్లలు కాబట్టి గుర్తు పెట్టుకుని వాళ్ళు ఫోన్ కూడా చేసి నన్ను నాకు విశేష కూడా చెప్తుంటారు. ఆ విధంగా నాకు అప్పుడు సంతోషం అనిపిస్తుంటది. ఇది చూస్తున్నారు కదా, కర్నూలు జిల్లా గార్గేపురంలో ఉన్నటువంటి మిలిటరీ కాలనీలో ఉన్న జెడ్పిహెచ్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి తెలుగు ఉపాధ్యాయులు రాఘవయ్య గారు చెప్తున్నటువంటి మాటలు, విద్యార్థులు ఎంతో చక్కగా తను చెప్పే పాఠాలు వింటుంటారు, అలాగే తను చెప్పిన పాఠాలు విని విద్యార్థులు తమ భవిష్యత్తును ఎంతో ఉన్నత స్థాయికి చేర్చుకున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్ తో మురళీకృష్ణ, న్యూస్ 18 కర్నూలు.